జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పెట్టిన ఓ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఎంతో ఆగ్రహంతోనే ఇలాంటి ట్వీట్ పెట్టారంటున్నారు రాజకీయ నిపుణులు. ఇది టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. దీంతో బాబు పవన్ మధ్య దూరం పెరిగిందని చెప్పాలి. ఎజెండా జెండా లేని పవన్ గురించి ఆలోచించే తీరికా సమయం తనకు లేవని మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలను, గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ పవన్ ట్విట్టర్లో స్పందించారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ ట్వీట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారికి తానెవరో తెలియదు. సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్ను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, టీడీపీతో తగదింపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆయన లాంటి ట్వీట్ చేశారంటున్నారని అంచనా వేస్తున్నారు. ఒక్క ట్వీట్తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ప్రచారానికి తనను వాడుకుని ఇప్పుడు తానెవరో తెలియదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎంత ఆగ్రహంగా ఉండకపోతే పేర్లను ప్రస్తావిస్తూ మరీ పవన్ వ్యంగ్యంగా వదులుతూ కామెంట్ చేశాడని విశ్లేషిస్తున్నారు. స్వయంగా మంత్రులు పవన్ గురించి మాట్లాడుతుంటే అవి కాస్తంత గట్టిగానే తగిలాయని, అందుకే ఆయన అలా స్పందించాడని చెప్తున్నారు. ఇక పవన్ తాజా ట్వీట్పై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Thanks for watching. Please subscribe our channel.